ఆఫీసర్ దగ్గర డ్రైవర్స్ చేస్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం విజయనగరం జిల్లాలో రోజు రోజుకి కూడా ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ అనేది పెరుగుతూ ఉంది అలాగే మన పోలీసుల కూడా కరోనా వైరస్ సోకడం తర్వాత పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అవడం అనేది జరుగుతుంది అయితే మన జిల్లాలో ఇప్పటివరకు మరి ఏఆర్ ఆఫీసర్ డ్రైవర్స్ ఇద్దరికి వచ్చింది అలాగే మన పీటీసీ లో కూడా ఇద్దరు డ్రైవర్స్ వచ్చారు సో డ్రైవర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డ్రైవర్స్ ద్వారా ఆ వెహికల్లో ఉన్నటువంటి ఆఫీసర్ ఆఫీసర్ యొక్క ఫ్యామిలీ ఆఫీసర్తో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ ఎవరైతే వాళ్ళతో పాటు ఆ వారం 10 రోజులు ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వైరస్ సోకడమే జరుగుతుంది సో ఇది చూశారు కదా మీరు ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఇద్దరికి ఇద్దరి నుంచి నలుగురికి నలుగురు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి 16 మందికి 16 నుంచి మళ్ళీ ఒక్కొక్కరు ఇద్దరికి అలాగా ఇది వ్యాపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా డ్రైవర్స్కి చెప్తున్నది ఏంటంటే డ్రైవర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వెహికల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు జనరల్గా ఏం చేస్తారు ఏదైనా మీటింగ్ పెట్టినా లేకపోతే ఆఫీసర్ ఏదైనా పనిలో ఉన్నా డ్రైవర్ వెహికల్ ఎక్కడ పెడితే వెహికల్ వదిలేసి పక్కన వాళ్ళతో మాట్లాడడానికి అలా ఎలా వెళ్తూ ఉంటాం సో అలా ఎప్పుడు కూడా వెహికల్ వదిలి వెళ్ళకూడదు డ్రైవర్ అన్న తర్వాత వెహికల్ మెయింటెనెన్స్ వెహికల్తోనే ఉండాలి ఒకవేళ ఆఫీసర్ పిలిస్తే వెళ్ళాలి అది కూడా ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేసిన తర్వాత శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి ఆఫీసర్కి ఒకవేళ ఏమైనా అందించినా కూడా తప్పనిసరిగా శానిటైజర్ వాడాలి మాస్క్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు మీరు జనరల్గా ఏం చేస్తారంటే అదే మనవడే కదా మన బ్యాచ్మేటే కదా మన పక్కనోడే కదా మా ఫ్రెండే కదా అని ఏం చేస్తాము మాస్కులు తీసేసి దగ్గర దగ్గర కూర్చొని మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తుంటాం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు ఇవన్నీ చేయకుండా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది సో మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ వదిలి వెళ్ళకూడదు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఇలా మా ఇంట్లో బెంగళూరు నుంచి ఒకరు వచ్చారు లేకపోతే హైదరాబాద్ నుంచి ఒకరు వచ్చారు టెస్ట్ చేసుకున్న తర్వాత వస్తాను నేను అని చెప్పి ఆ టెస్ట్ వచ్చేంత వరకు కూడా ఐసోలేటెడ్గా ఉండడం ఇలాంటివన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా సింటమ్స్ దగ్గు కానీ గొంతు నొప్పి కానీ జ్వరం కానీ ఇట్లాంటివి ఏమైనా అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి ఇది లేట్ రిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ముదిరిపోయే అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ వెంటిలేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఏదైనా తేడా కనిపించిన వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని ఇన్ఫామ్ చేసేయాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తలు వహించాల్సింది మీ కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాలి డ్యూటీస్ నుంచి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా మీ అందరూ ఎవరు కావాలి